హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ నేను బెంగళూరులో అల్సూర్ అనే ఏరియాలో ఒక ముఖ్యమైన మూడు టెంపుల్ విజిట్ చేశాను, ఆ వీడియోస్ లోడ్ చేస్తానని చెప్పాను కదా. అందులో ఇది థర్డ్ వీడియో. ఆల్రెడీ సోమేశ్వర శివ ఆలయం, అది 1200 బ్యాక్ కట్టిన ఆలయం అన్నమాట. అది చాలా ప్రశాంతంగా చాలా బాగుంది, అది కూడా వీడియో పెట్టాను. నెక్స్ట్ వచ్చి కాళీయమ్మ టెంపుల్, అది కూడా చాలా ఫేమస్ టెంపుల్, అది కూడా అలోట్ చేశాను. ఇప్పుడు థర్డ్ టెంపుల్ వచ్చి మనకు శ్మశానంలో ఉన్న మహంకాళి టెంపుల్. సో నిజంగా చాలా మంది అనుకోవచ్చు, ఇదేంటబ్బా శ్మశానంలో దేవస్థానం ఏంటి అని అనుకోవచ్చు. నేను కూడా మీలాగే ఫస్ట్ అలానే అనుకున్నాను. నార్మల్గా మనం శ్మశానానికి వెళ్ళాలంటేనే భయపడుతూ ఉంటాం. సో అక్కడ ఉండడానికి కూడా ఇష్టపడం అన్నమాట చాలా వరకు ఏంటంటే అందరూ కూడా. కానీ శ్మశానంలో టెంపుల్ అని చెప్పగానే నేను ఫస్ట్ షాక్ అయ్యాను. శ్మశానంలో కూడా టెంపుల్ ఉంటుందా అని చెప్పి షాక్ అయ్యాను. ఇది నేను ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ ఒకసారి విజిట్ చేశాను. ఒక అమ్మాయి చెప్తే ఇక్కడ ఏదైనా అనుకుంటే జరుగుద్ది అంటే, జస్ట్ నేను క్యాజువల్ గా వీడియో షూట్ చేసి పెడదామని అప్పుడు వెళ్ళాను అనమాట. సో మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం వెళ్తూ ఉన్నాను. కానీ మంగళవారం ఇంకొక వారం ఏదో చెప్పారు, ఆదివారం ఏదో, ఆ రెండు రోజుల్లో ఎక్కువగా క్రౌడ్ జనాలు ఎక్కువ ఉంటారు. కానీ మేము వెళ్ళిన రోజు మాత్రం నిర్మానుష్యంగా ఉందని చెప్పచ్చు. ఒకరిద్దరు తప్పితే నిర్మానుష్యంగా ఉందని చెప్పచ్చు. కానీ ఆ అమ్మాయి చెప్పిన దానికి ఇక్కడ నేను చూసిన దానికి ఎంటైర్ గా డిఫరెంట్ గా ఉంది. ఇక్కడ ఏంటంటే ఒక భక్తి భావం అయితే లేదనమాట. ఇక్కడ అంతా ఏంటంటే దుష్ట శక్తులు తరిగి కొడతామనే వాళ్ళు, ఏదైనా శక్తులు మీలో ప్రవేశించున్నాయి, చేతబడులు, ఇలాంటివి ఎన్నో రకాల వాటిలో వెరైటీస్ అన్నీ ఉంటాయి కదా, అవి నాకు కరెక్ట్గా తెలీదు, వాటి గురించి చేస్తామని చెప్పి ఇక్కడ చాలామంది ఆడవాళ్ళు ఈ అవతారం ఎత్తుతారు అనిపిస్తుంది వాళ్ళని చూడంగానే కూడా. సో నేను వీడియో తీస్తుంటే కూడా వీడియో ఎందుకు తీస్తున్నారు అంటూ వచ్చేస్తున్నారు వాళ్ళు. నేను అదే చెప్పాను, ఇది టెంపుల్, నేను లోపలంతా షూట్ చేయలేదు, బయట షూట్ చేసుకుంటున్నానని చెప్పి నేను బయట షూట్ చేసుకుని వచ్చానన్నమాట. ఇక్కడ మీరు గమనించినట్లయితే రైట్ సైడ్లో చూడొచ్చు, ఒక ఆవిడ వాళ్ళకి దిష్టి తీస్తూ ఉందన్నమాట. వాళ్ళకి దిష్టి తీయడం, తర్వాత కాలికి నల్లదారం కట్టి ఇది చేయడం, తర్వాత నిమ్మకాయలు దిష్టి తీసుకో పెట్టడం, తర్వాత కోడిగుడ్లు ఇలాంటివి చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కళ్ళ దగ్గర 500, 1000 రూపాయలు, 2000, 20000, 50000 ఇలాగ కూడా తీసుకుంటున్నారు వాళ్ళ వాళ్ళ స్థితిని బట్టి అన్నమాట. స్థితిని అంటే వాళ్ళకున్న ప్రాబ్లంను బట్టి. కో ఇంకా కూడా ఇలాంటి పిచ్చి జనాలు ఉన్నారా అని అనిపించింది నాకు అక్కడ చూసిన తర్వాత. కానీ నేను ఒక్క చిన్న సెగ్మెంట్ మాత్రం అక్కడ వీడియో తీయలేదు. ఏంటంటే ఒక జస్ట్ పెద్ద ఒక సర్కిల్ లాగా వేసి దానిలో ఒక ముగ్గు వేసి దానిలో ఏంటేంటో నిమ్మకాయలు, అంటే నేను డైరెక్ట్గా ఈ క్షుద్ర పూజలు ఇంకేంటేంటో అంటారు కదా, సో అవన్నీ కూడా చెప్తూ ఉంటే విన్నాను కానీ వీడియోస్లో చూశాను, కానీ డైరెక్ట్గా చూసింది అప్పుడే అన్నమాట. ఏంటంటే అక్కడ వెళ్ళంగానే ఒక 10 మంది జనాలు కూర్చొని ఉన్నారు. వీళ్ళు ఈ ఆడపూజారులు అంటారు చూడు వాళ్ళు. మొత్తానికి అక్కడ ఒక భయానకమైన వాతావరణం ఉందన్నమాట. సో నేను వీడియో చూస్తే ఏమన్నా అంటారేమో అని చెప్పి జస్ట్ చూసి వచ్చానన్నమాట నేను. కానీ అక్కడ వాళ్ళు ఏటో వాళ్ళల్లో ఒకరికి ఏదో శక్తి ఉందని చెప్పి, క్షుద్ర శక్తులు వాళ్ళని ఆవరించున్నాయని, సో అవన్నీ కూడా తీసేస్తామని చెప్పి వాళ్ళ దగ్గర 50,000 రూపీస్ తీసుకున్నారు. ఈ పిచ్చి జనాలు 50,000 రూపీస్ ఇచ్చి ఆ పూజ చేయించుకుంటూ ఉన్నారన్నమాట. సో అది నాకు అనిపించింది, ఏంటమ్మా ఈ రోజుల్లో కూడా ఇలా ఉంటారా అంటే, లేదు డాక్టర్ చూపించాం, ఎన్నెన్నో చేసాం, లాస్ట్కి ఇక్కడికి వచ్చాం, ఇది ఒక ప్రయత్నం చేద్దామని వచ్చామంటే, ఏంటమ్మా 50,000 పెట్టి ఇట్లాంటి పిచ్చి ప్రయత్నాలు చేస్తారని అడిగితే ఇంకా వాళ్ళ అలా భ్రమలో ఉన్న వాళ్ళని మనం ఏం చేయలేం. సో కొన్నిసార్లు ఏంటంటే దాని గురించి అవగాహన లేక ఇలా చేస్తారా అని అనిపిస్తూ ఉంటది. సో మొత్తానికి ఈ టెంపుల్లో అంటే దేవుడికి దండం పెట్టుకునే వరకు ఓకే, కానీ ఇదేంటబ్బా ఈ నెత్తి మీద నిమ్మకాయ మీద పెట్టడం ఏంటి, నిమ్మకాయ మీద కర్పూరం పెట్టి వెలిగించడం ఏంటి, వీళ్ళు దిష్టి తీయడం ఏంటి అని చెప్పి అనిపించింది. ఇక్కడ మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే తాళాలు అన్నమాట, లాక్ వేసి ఆ లాక్ మన కీ ఏదైతే ఉందో అది ఎత్తి దేవుడి గుడి పైన విసిరేస్తారనమాట. సో ఇక్కడ ఏంటంటే ఆ మొక్కులు తీరుతాయని, లేదా మనం ఏదైతే సమస్య మనము తీరిపోవాలనుకుంటామో దాన్ని అలాగే ఇది చేయాలని చెప్పి సాల్వ్ చేయాలని చెప్పి అలా అనుకుని చేస్తారని అక్కడ వాళ్ళ నమ్మకం. ఇంకొకటి ఏంటంటే నాకు అక్కడ టెంపుల్ లోపల కాళిక సారీ మహంకాళి
ఒక రుద్రరూపం అన్నమాట. సో కాళ్యమ్మ అంటేనే ఒక రుద్రరూపం అని చెప్పచ్చు. కానీ అక్కడ మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఒక భక్తి భావం అయితే కలగలేదు, ఒక భయానక సన్నివేశం అనిపిస్తుంది అన్నమాట. అక్కడ అమ్మవారు కూడా పడుకుని ఉంటారనమాట, అంటే శవం లాగా పడుకుని ఉంటారు. సో నాకు అక్కడ లోపలికి వెళ్ళగానే ఒక భయం, ఒకలాగా దడ వచ్చేసింది అనమాట, ఒక భయం వచ్చేసింది. ఇదేంటప్ప ఇది, అమ్మవారు ఏంటి ఇలా, కాళికమ్మ మహంకాళి ఏంటి ఇలా ఉన్నారు అని. మనం చాలా దగ్గర చూసుంటాం అమ్మవారి నాలుక బయటపెట్టి కళ్ళు పెద్దవి చేసి ఉండడం అని మనం చాలా దగ్గర చూసుంటాం. కానీ మనకెప్పుడు అంత భయానక సన్నివేశం, భయానక భయంకరమైన ఇది మనకు రాదేమో అని అనిపించింది. చాలాసార్లు మన అమ్మవార్ల గుళ్ళకి వెళ్తూ ఉంటాం, కానీ ఇక్కడ మాత్రం అంటే మోస్ట్లీ ఆ శ్మశానంలో ఉండడం వలన, లేకపోతే నేను ఇవన్నీ ఆ సరౌండింగ్స్ జరిగే ఈ శక్తులు, రుద్రశక్తులు, రుద్ర క్షుద్ర పూజలు ఇవన్నీ చేయడం చూసిన వలన అనేది నాకైతే అర్థం కాలేదు. ఇలా ఉంటుంది అనమాట లోపల, పిక్ మాత్రం యాడ్ చేశాను లోపల, వీడియో అలవలేదు కాబట్టి. ఈ చుట్టూ అమ్మవారి చుట్టూ ఇలా తాళాలు వేసేసి ఉంటారనమాట. సో అమ్మవారు ఈ విధంగా పడుకుని ఉంటే పక్కన చుట్టూ గ్రిల్లు ఉంటాయి, ఆ గ్రిల్లకంతా తాళాలు వేసేసి ఉంటారు. లోపల అమ్మవారు, ఒక మహంకాళి అమ్మవారు లోపల, ఇక్కడంతా బయటంతా కూడా మీరు చూడొచ్చు ఎలా ఉందో అనేసి. ఎక్కడ చూసినా రుద్రరూపం, రౌద్రరూపం అంటారు, రౌద్రరూపం. కాకపోతే ఇక్కడ ఈ భయానక సన్నివేశాలు చూసి ఇంకా భయం అనిపిస్తుంది. అదేవిధంగా శవాలు వస్తూ ఉంటాయి, కాలుస్తూ ఉంటారు, ఒక పక్క ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఫస్ట్ టైం ఒక టెంపుల్ని భయంకరంగా చూసింది ఇక్కడే అని చెప్పచ్చు. ఒకవేళ ఇలాంటివన్నీ కూడా మాకు ఇబ్బంది లేదు, మేము చూడగలుగుతాం అనుకునేవాళ్ళు, అల్సూర్లో లక్ష్మీపురం బరియల్ గ్రౌండ్ అంటే శ్మశాన వాటికలో ఈ దేవాలయం ఉంది. మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేస్తే కూడా మీకు అది కనిపిస్తుంది అన్నమాట. అప్పుడు నేను వెళ్ళినప్పుడైతే చాలామంది, దగ్గర 100-200 మంది అందరూ ఫుల్ బిజీ అనమాట. వాళ్ళు కన్విన్స్ చేసి మేము నీకు ఇలా చేస్తాం అలా చేస్తాం అని డబ్బులు గుంజేవాళ్ళు, అలా ఇలా అంటే వాళ్ళది తప్పు కాదు, ఇక్కడ ఇలా నమ్మే వాళ్ళ తప్పు ఏమో అనిపిస్తుంది నాకు. అక్కడ ఎక్కడ కూడా జెంట్స్ ఉండరు అనమాట, మ్యాక్సిమం లేడీస్ ఉన్నారు ఎక్కువగా కూడా. వాళ్ళే ఈ క్షుద్ర పూజలు అవి ఇవి చేస్తూ ఉన్నారు. కానీ మన పిచ్చి జనాలకి వీటి వల్ల మంత్రాలకు చింతకాయలు రాలతాయా అనేది వీళ్ళకి తెలియట్లేదు అనమాట. సో దేవుణ్ణి పూజించడంలో తప్పు లేదు, దేవుణ్ణి కోరుకోవడంలో తప్పు లేదు, ఇదేంటబ్బా ఇంకా కూడా ఇలా అజ్ఞానంలో ఉన్నారా అనిపిస్తుంది. వీళ్ళు ఈ విధంగా చేస్తున్నా కూడా చాలామంది యూట్యూబ్లో పెట్టుంటారు లేదా తెలిసి ఉంటుంది, అయినా కూడా పోలీసులు ఇది ఎందుకు దీని మీద యాక్షన్ తీసుకోలేదో అనేది నాకు ఒక డౌట్ వచ్చింది. సో మీరు ఎవరైనా సరే పోలీసులు లోపల విజిట్ చేసినట్లయితే వాళ్ళు చేసే సన్నివేశాలు, వాళ్ళు డబ్బులు గుంజే విధానం అంతా కూడా తెలుస్తుంది. కానీ ఎందుకు వాళ్ళని బ్యాన్ చేయలేదో తెలియలేదు. మోస్ట్ ఏమైనా పోలీసులకి వాళ్ళు మేనేజ్ చేస్తున్నారా లేదా పోలీసులు వచ్చినప్పుడు వీళ్ళు నటిస్తున్నారా పూజారులుగా అనేది తెలియలేదు అన్నమాట. సో మొత్తానికి ఒక భయానక టెంపుల్ చూశాను, అక్కడ అనుకున్న కోరికలను తీరుతాయని కూడా చెప్తూ ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీద మీకు వాల్యుబుల్ కమెంట్స్ చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.